అభివృద్ధి గురించి మాట్లాడలేనోడు, అభివృద్ధి చేయడం చాతగానోడు, కులమడ్డం పెట్టుకొను మతమడ్డం పెట్టుకొను రాజకీయంలో ఓట్ల కోసం వస్తాడు బిడ్డ అని చెప్పేసి నేను ఎప్పుడు చిన్నప్పుడున్న ఇయ్యల ఈటల రాజేంద్ర హుజరాబాద్ అని చూసినాక ఈటల రాజేంద్ర యాదికొస్తుండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈటల రాజేంద్ర ఎంత అదముడో ఒక రోజు ఒక ఎపిసోడ్ లో అయ్యే ముచ్చట కాదు, రెండు మూడు రోజులు కంటిన్యూగా చెప్పాలి. ఆయన పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటది. ఎందుకంటే ఆయన సింపుల్ గా చెప్పాలంటే ఈటల రాజేంద్ర మేకతోలు కప్పుకున్న పులి. మేకతోలు కప్పుకున్న పులి, పులి స్వభావం ఎట్లుంటది అంటే అవసరం అనుకుంటే తన పిల్లల్ని చంపుకునే తత్వం. సొంత పిల్లల్ని చంపుకోదు, తన కోట్లేసి గెలిపించినటువంటి హుజరాబాద్ పిల్లల్ని చంపుకొని హింసించి కేసులు పెట్టి పీడి యాక్ట్లు పెట్టి రౌడీ షీటర్ను ఓపెన్ చేయించి ఆయనను ప్రశ్నిస్తే సంపే వ్యక్తిత్వం రాజేంద్రది. వ్యక్తిత్వం మళ్ళీ అట్లా ఇట్లా ఉండదు, పగబట్టినట్టు ఉంటుంది. ఆ పాము కూడా పిల్లల్ని చంపుకుంటుంది. అట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజేంద్ర గురించి ఓ యోధుడు, ఓ దళిత బిడ్డ ఇలా గజ్వేల్కి వచ్చి ఈటల రాజేంద్ర చరిత్ర చెప్తుంటే అన్నా నువ్వు గజ్వేల్కి రాదే, ఒకసారి మా స్టూడియోకి రాయే గరీబ్ అని షాయి తాగిచ్చి పంపిస్తా అంటే వెంటనే వచ్చిండు. అన్న నమస్తే రాయే. సంపద అన్న, ఈటల బాధిత సంఘానికి సంబంధించి ఈటల బాధిత సంఘం ఈయన ఈటల వల్ల ఎంత బాధపడ్డాడో ఒక్కొక్కటి చెప్తా అంటే అది వింటే ఒక కావ్యం అవుతుంది, ఆ కావ్యం వింటే కన్నీళ్ళు వస్తాయి. అట్లాంటి సంపద అన్న మాటలు తెలంగాణ సమాజం తెలవాలి. మంచి మంచిగా మాట్లాడి కమలాసన్ను మించిన పర్ఫార్మెన్స్ చేస్తే కుదరది. ఆయన పాపాల చిట్ట చీకటి కోణాలు సంపద అన్న చెప్తాడు. ఏందన్న ఎందుకు గజ్వేల్లను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, ఈ కరపత్రాలు ఏంది ఒక్కసారి నా కొంచెం మా TS24 న్యూస్ వ్యూవర్స్ చెప్పన్నా. అన్న నా పేరు తిప్పారపు సంపత్, ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడిని. 2018లో ఈటల రాజేందర్ ఆయనే నేను హాస్టల్లో తిన్నా, నేను పురుగులు పడ్డ అన్నం తిన్నా అని చెప్పుకునే ఈటల రాజేందర్ ఇవాళ వేల కోట్ల రూపాయలకు ఎట్లా పడగలెత్తిండని 2018లో మేము కరపత్రం తీయడము, CBI విచారణ జరిపించాలని వాల్ పోస్టర్ తీయడం జరిగింది. అన్ని మండలాలలో వాల్ పోస్టర్ వేయడము, కరపత్రం తీస్తే 2018లో రెండు నెలల ముందు, ఎలక్షన్స్కు రెండు నెలల ముందు మేము ఆ ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టినో దాన్ని మా వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయడం, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నీ మీద CBI ఎంక్వైరీ అంటే రమ్మని చెప్పాలి. నువ్వు సత్శీలం అయితే, నువ్వు ప్రతివతం అయితే, నువ్వు దొంగవు కాబట్టి ఎలక్షన్ల టైంలో 62 రోజులు జైల్లో పెట్టించారు. ఒకరిద్దరిని కాదు, దళిత బిడ్డల్ని ఒక 15-20 మందిని, ఓ ఇద్దరిని సంపించారు అన్న చెప్తాడు. మొత్తం వినండి అర్థమైంది. అయితే మేము ఆ రోజు చాలా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న, ఆయన అప్పటికే మంత్రి ఉండడము, ఆయనే అరెస్ట్ చేయించడము, పోలీసు వాళ్ళు వాళ్ళ అండదండ చూసుకొని మమ్మల్ని చాలా రోజులు కొట్టి అన్ని పోలీస్ స్టేషన్లలో దాదాపు 18 కేసులు పెట్టి 62 రోజులు జైల్లో పెట్టి ఎలక్షన్స్ తెల్లారి నన్ను రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏమని అంటున్నానంటే ఆయన కేసులు పెట్టింది 2018 నుండి ఇప్పటి వరకు మేము అనేక పోరాటాలు చేస్తున్నాం, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇవాళ గజ్వేల్లో పెట్టడానికి కారణం ఏంది అనంటే అక్కడనే మా మీద SC ST BC మైనార్టీల మీద అనేక కేసులు పెట్టి హత్యలు చేసి ఇబ్బందులు పెట్టి వేధింపులకు గురి చేసిన కుటుంబాలు ప్రతి గ్రామంలో కూడా కనీసం 10 నుండి 15 కుటుంబాలు ఉంటాయి. SC ST BC సంబంధించిన కుటుంబాలు, వేధింపు పడ్డ కుటుంబాలు. కాబట్టి అక్కడ ప్రజలే ఇబ్బంది పడ్డరు, ఇక్కడ మళ్ళా ఏం కొడతా అని వస్తున్నాడు. ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో సహా వివరించడం కోసము ఇవాళ ఈటల దళిత బాధితుల సంఘం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అన్నగారు ఒకసారి ఇటు మా స్టూడియోకి రమ్మనంటే రావడం జరిగింది. అయితే నేను ఏమని అంటున్నా అంటే ఈటల రాజేందర్ అనేటోడు ఇన్ని కుటుంబాల మీద కేసులు పెట్టడం జరిగింది, ఇన్ని కుటుంబాలను ఒకరి మీద PD యాక్ట్, ఒకరి మీద రౌడీ షీటు, ఒకరి మీద అనేక కేసులు పెట్టి జైలు పంపించి వాళ్ళ కుటుంబాలు మేము సాక్ష్యాలతో సహా వేయడం జరిగింది. అంతకు ముందు కూడా వాళ్ళు ఎంత భూ కబ్జా చేసిండు, ఏమేం చేసిండు అనేది, ఎన్ని ఎకరాలు అవి గుంటలతో సహా కూడా మేము దీనిలో ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా వేయడం జరిగింది. అయితే మేము ఆయన మీద, ఆయన వాడు ఈటల రాజేందర్ అనేటోడు చాలా దొంగ మాటలు చెప్పడంలో చాలా దిట్ట, నన్ను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోరు, మీకోసం నేను పోరాడుతా సభ్యుడు అని చెప్పి సాధుకుంటారు అని ఈ 2 సంవత్సరాలు కూడా ఏ ఒక గ్రామానికి పోయినా దాఖలు లేదు, మళ్ళీ అక్కడ నేను ఓడిపోతా అనే ఉద్దేశంగా ఇక్కడ పోటీ చేయాలని మళ్ళీ ఒక డ్రామాతో, కొత్త డ్రామాతో అక్కడికి రావడం జరిగింది. ఎలక్షన్స్ కు ముందు, ఉప ఎన్నికలకు ముందు మావోయిస్టులు కూడా వీడొక దొంగ అని ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 2 సాక్ష్యాలు ప్రజల దగ్గరికి ఎప్పుడైతే పోతుందో వాణ్ణి జనాలు నమ్మరు, వాణ్ణి చెప్పులతో చీపుర్లతో కొడతారు. ఆ కొట్టే రోజు కూడా దగ్గరలో ఉంది. మాలాంటి బాధితులు పోయి చెప్పే గడప గడపకు, గ్రామ గ్రామాన తిరుగుతాం, తిరిగి చెప్పగలుగుతాం.
ఈ మావోయిస్టులు ఇచ్చి మీ మీద కేసులు పెట్టిన ప్రాసెస్ అంతా మంత్రిగా ఉన్నప్పుడే మా మీద కేసులు పెట్టిండు. మంత్రిగా ఉండి అంటే గులాబీ వనంలా గంజాయి మొక్క లెక్క కేసీఆర్ ని కన్విన్స్ చేస్తూ కేసీఆర్ దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ హుజరాబాద్ వేసిన పనికి ఇది. గులాబీ వనంలో గంజాయి మొక్క ఈటల రాజేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని బీసీల మీద ఎస్సీల మీద కేసులు పెట్టించి ఓ యాదవ్ బిడ్డను చంపించినటువంటి చరిత్ర, నేర చరిత్ర, రక్త చరిత్ర ఈటల రాజేంద్ర సొంతం. వీళ్ళందరూ కూడా ఇది వీళ్ళు ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయన దగ్గరికి పోయి రెండు కాళ్ళు మొక్కిన సందర్భం ఉంది. ఈ దీనిలో కూర్చున్న వాళ్ళు కూడా ఆ ఉన్నవాళ్ళు కూడా ఈ కుటుంబాలు మా మిస్సెస్ కూడా ఆయనకి అప్పుడు వానికి పోయి ఈటల రాజేందర్ నా భర్తను వదిలిపెట్టు, నా భర్తను చంపకు, మాది పేద కుటుంబము, మేము అనుకోకుండా జరిగింది అని ఈ కుటుంబాలున్న ఆడవాళ్ళు మొత్తం ఎవరెవరి మీద అయితే కేసులైనా వాళ్ళందరూ కూడా వాని రెండు కాళ్ళ మీద పండ కూడా కనికరించే పరిస్థితి. అప్పుడు మొదటనే చెప్పిన కనికరం ఉండదు పాముకి, కనికరం ఉండదు పాముకి, వేటాడుతుంది పులికి. పులి పాము నాగం పాము పగా పులి ఆకలి రెండు కలిగినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర. సొంత ఓట్లేసిన వాళ్ళని ఒక ఆడపిల్ల ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నా భర్తను కాపాడురి, ఈ రాజకీయం కోసం నా భర్తను చంపకురు అని చెప్పి కొంగు బట్టి సాపి కాళ్ళ మీద పడితే కనికరించని ఉన్మాది దుర్మార్గుడు ఈటల రాజేంద్ర. ఆయన గజ్బేల్కి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతుండు. 20 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళల్లో 7-8 ఏళ్ళు ఎంపీ మంత్రిగానే ఉన్నాడు. మంత్రిగా ఉండి ఏ కులం నాయకుడిని ఎదగనియలే. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ 20 ఏళ్ళల్లో ఒక్క కుల నాయకుడిని నన్ను ఎదిగించిండా? ఎదగనియడు. తను ఒక్కడే ఎదగాలి, తను ఒక్కడే లీడర్ ఉండాలి. ఇలా చాలా సార్లు నేను ఓనర్లు అంటే ఓనర్ లేదు, పాడు లేదు. పెదపాప ఇలా పల్లెలా ఒక ఆయన ట్రాక్టర్లో ఓనర్ల మీటింగ్ పడితే ఆ ఓనర్ కనిపిస్తుంది కాబట్టి నేనే ఓనర్లు అన్నాడు. ఈయన టిఆర్ఎస్ పార్టీ జెండా పుట్టినప్పుడు లేడు, జెండా ఎగిరేసినప్పుడు లేడు, జెండా కోసం ఆలోచించినప్పుడు లేడు. జెండా ఎగిరినాక ఎమ్మెల్యేలు వచ్చినాక అంతైనాక వచ్చి బొంతేసిండు ఈటల రాజేంద్ర. ఈటల రాజేంద్ర ఎప్పుడు డే పాస్ నుంచి మీరు గమనించండి, నాకు ఈటల రాజేంద్ర మిత్రులు కొంతమంది చెప్పారు, మేము ఇడిచేస్తే వేసుకున్న రాయలు వేసుకున్నాడు రాజేంద్ర, ఇలా 20,000 కోట్లు ఎట్లు వచ్చినాయా, ఆయనకంతా సత్శీలుడు అంటే అని చెప్పి కొంతమంది నన్ను అడిగినప్పుడు నవ్వుకున్నా. అంటే హుజరాబాద్ బిడ్డలలో హాస్పిటల్ పెడితే వాళ్ళు బాగుపడతారేమో అని షామీర్ పేట్ కాడ పెట్టిండు. హుజరాబాద్ లా ఏమన్నా కోళ్ళపారాలు పెడితే దానిలో ఎవరికన్నా హుజరాబాద్ బిడ్డలకు ఉద్యోగాలు రాగి ఇట్లా హుజరాబాద్ ప్రజల మీద ఎంత సంపాదిస్తుండో అన్న సంగతి తెలుస్తుంది అని షామీర్ పేటలో పెట్టిండు. అంటే ఆయన పైసలు తెలవకుండా, ఆయన హాస్పిటల్ చూడకుండా, ఆయన అక్రమ సంపాదనలు హుజరాబాద్ ప్రజలదాకా తెలియకుండా కమల్ హాసన్ మించినటువంటి నటన చేసిండు. ఈ నటన మళ్ళీ ఇలా గజ్వేల్లో వేసే ప్రయత్నం చేస్తుండు. గజ్వేల్లో ఎందుకు చేస్తుండు, అమిత్ షా ఏం చెప్పిండు, మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు అవగాహనలు ఉన్నాయి. ఖచ్చితంగా రాజేంద్రను ప్రజల్లో ఎండగడతాం. ఒకరిద్దరిని కాదు, బీసీ బిడ్డ అంటూ దళిత బహుజనల్ని ముంచినటువంటి దౌర్భాగ్యుడు ఈటల రాజేంద్ర. ఈ మధ్య రెగ్యులర్ ఒక స్టేట్మెంట్ ఇస్తుండు, అంటే కాంగ్రెస్ వల్ల ఓట్లు బ్యాంక్ వాడాలి, కాంగ్రెస్ వల్ల బీజేపీకి వేయాలి, నేను నాకు ఎక్కువ ఓట్లు రావాలని ఆశపడుతుండు. అందులో భాగంగానే అందరికీ పొత్తులా సర్ది అని చెప్తుండు. రాజేంద్ర ఎప్పటికీ పొత్తుల సర్ది కాదు, ఆ సర్దులు ఎత్తకపోయే దొంగ ఈటల రాజేంద్ర. ఎందుకంటే మనం చూస్తున్నాం, వీళ్ళ బాధలు చూస్తున్నాం, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ కాళ్ళ మీద పడితే కూడా కనికరించని ఉన్మాది ఈటల రాజేంద్ర. వేరే వాళ్ళ భూములు కబ్జాలు చేసి నిన్న కేసీఆర్ అంటుండు నీకు రైతు దళిత బంధు వచ్చి రైతు బంధు వచ్చింది అని. మరి నువ్వు కబ్జా చేసిన భూములకు కూడా రైతు బంధు తీసుకున్నావు కదా, డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. అంటే రైతు బంధు తీసుకుంటావు, లిక్కర్ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, నీ ఆస్తులలో నీ ఫామ్ హౌజ్లల్లో నీ గోదాములు ఎవరికి ఇచ్చినావు, నీ గోదాములలో ఏమున్నది, లిక్కర్ కదా. అంటే నువ్వు తెల్లగా మాట్లాడితే, గొప్పగా మాట్లాడితే ఇనటోళ్ళు పిచ్చోళ్ళ గజ్వేల్ ప్రజలు వాళ్ళు అడగారా నువ్వు కబ్జాలు చేసింది నిజమని కాదు, వాళ్ళకి తెలియదా, మీడియాలో కూడా వచ్చింది కదా. అంటే ఎవరినో మభ్యపెట్టి, ఎవరినో ఏదో హంగామా చేసి, ఏదో మాయ చేసి, నాలుగు పైసలు తల్లి, కులం మత్తు సల్లి, బీసీ పేరుతోటి, బీసీ పేరు ఈయన కొత్త ఏం కాదు, భారతీయ జనతా పార్టీ కీ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2018లో బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక పేరు తీసుకొచ్చి బీసీ ప్రజల మనసుల్ని ఏదో చేసి, అంటే వీనికి అభివృద్ధి చేసే శాత కాదు, అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేదు. మరి ఏం మాట్లాడాలంటే బీసీ మాట్లాడాలి, బీసీ కార్డు ఎత్తుకోవాలి. పేర్లకు వస్తే ఓట్ల కాడికి వస్తే బీసీ బిడ్డ, ఓట్లకు కుల సంఘాలకు పోతే ముదిరాజు బిడ్డ, రాత్రిపూట రెడ్డిలతోటి బంధాలు సంబంధాలు రాజకీయాలు. నువ్వు ఏంది, నీకు అతేంది?
అంటే నువ్వు కులాన్ని మోసం చేస్తావు, ఓట్లు వేసిన హైదరాబాద్ బిడ్డల్ని మోసం చేస్తావు, దళిత బహుజనుల మీద కేసులు పెట్టిస్తావు, పీడీ యాక్ట్ పెట్టిస్తావు, దగ్గరుండి ఎస్ఐలకు సిఐలకు కొట్టి పిచ్చి వికృత ఆనందం పొందే ఈటల రాజేంద్ర ఇలా గజ్వేల్కి వచ్చి ఏదో డ్రామా ఆడతా అంటే ఎవరు పిచ్చోళ్ళు? గజ్వేల్ అంత 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 దారుణంగా ఉందా? అంత అమాయకులే కనిపిస్తురా? ఒక ముఖ్యమంత్రి నడి ఆడిన నేల, చైతన్యం ఉన్న నేల గజ్వేల్. ఆ గజ్వేల్ నీ గంజాయి ముచ్చట్లు, నీ గంజాయి డ్రామాలు ఎక్కువసేపు నడువయి ఖచ్చితంగా నీకు కర్రు గాల్చి, నువ్వు అన్నవుగా కర్రు గాల్చి వాత పెడతారు రాజేంద్ర. అన్న చెప్పన్న, అసలు మీరు ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ చేస్తారు? ఎన్ని రోజులు ఈ తెల్ల గజ్వేల్ ప్రజలకి వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తారు? మేము ఒక 4-5 రోజులలో రోడ్ ట్యాప్ చేస్తాము, బస్ యాత్ర కూడా చేద్దామని అనుకుంటున్నాం. అది ఎలక్షన్స్ పర్మిషన్ అంటే మరి ఈ క్రూరుడు మీ మీద దాడి చేయించాడు కానీ ఆయన ఓటమి పాలవుతుండంటే చంపడానికి కూడా ఆలోచించాడు? ఆయనే ఇంతకు ముందు అనేక దాడులు చేయడానికి ప్రయత్నం చేసిండు, దాంట్లో వైఫల్యం చెందడం జరిగింది. మేము చట్టాన్ని ధర్మాన్ని నమ్మే వ్యక్తులం, తప్పకుండా మాకు మా వైపు ప్రజలు ఉన్నారని నమ్ముతున్నాం. గజ్వేలి ప్రజలకు తప్పకుండా ఆయన అరాచకాల మీద మేము వివరిస్తాం, గ్రామ గ్రామాన గడప గడపకు పోయి ప్రచారం చేస్తాం. మేము అంటున్నాం ఇప్పుడు ధర్మము గెలుస్తుంది దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఆ వెదలకు దేవుని భూములు కబ్జా చేసిందని అక్కడి కలెక్టరు స్వయంగా నివేదిక ఇవ్వడం జరిగింది. దేవుని భూములు కబ్జా చేసిండని, ఎస్సీల భూములు కబ్జా చేసిండని, బీసీల భూములు కబ్జా చేసిండని, లాస్ట్ కు సాగల భూములు, మంగళూర్ల భూములు కూడా కబ్జా చేసిండని మేము దిల్లా సాక్ష్యాలు పెట్టినాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీసీలను సంపించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆ ప్లస్ నియోగవర్గంలో వీరవంక మండలంలో నర్సింగపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీని చరిత్ర ఉంది. అట్లా ప్రతి గ్రామంలో కూడా ఆయన ఆనవాళ్ళు, రక్తపు ఆనవాళ్ళు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వివరిస్తాం, వాని అరాచకాల మీద పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఎవరికో ఏ పార్టీకో కొమ్ము గాయడానికో కాదు. నేను యూత్ కాంగ్రెస్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. ఈటల బాధితుల సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా బాధితులుగా ఉన్నారు. పాపము ఈ మహిళలు కానీ పురుషులు కానీ అనేక మంది బాధితులు ఉన్నారు. 17 కుటుంబాలు వెంట పెట్టుకుని తిరుగుతాం. ఆ ఈటల రాజేందర్ అనేటువంటి ఓటమి కోసమే పనిచేస్తామని, ఈసారి ఓడిపోతే రాజకీయంగా సమాధి చేయడానికే పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.